హాయ్ ఫ్రెండ్, చూడండి ఊటీకి వచ్చినాము. ఇది ఊటీ టీ ఎస్టేట్. ఇది వచ్చేసి 2500 ఎకర్స్ అంట. ఎవరిదంటే ఓల్డ్ హీరోయిన్ ముంతాజ్ వాళ్ళ హస్బెండ్ది మధువాని. ఏం మధువాని పేరేదో మర్చిపోతున్నాయా. ముంతాజ్ వాళ్ళ హస్బెండ్ పేరు వచ్చేసి మయూర్ మధువానిదంట. ఇది 2500 ఎకరాలు అన్నమాట మొత్తము. ఎక్కడ చూసినా కానీ ఇక్కడ నుంచి మొత్తం కొండలంతా టీ ఆకులే, టీ తోటే. ఇది అన్నమాట దీని లోపల. ఎంత పైకి వచ్చినాము రోడ్డు మీద నుంచి. ఇక్కడైతే లొకేషన్ అయితే బాగుంది. పైన చూడండి మంచు, కొండల మీద మంచు అంతా ఉంది. ఎవరన్నా ఊటీకి రావాలని ప్లాన్ చేసుకుంటే కనుక వీకెండ్స్లో కాకుండా, లాంగ్ హాలిడేస్ ఉన్నప్పుడు కాకుండా, 2 రోజులు లీవ్ పెట్టుకున్నా కానీ, సాటర్డే సండే వచ్చింది కాబట్టి సాటర్డే సండే జర్నీకి పోయినా కానీ మండే ట్యూస్డే అట్లా ప్లాన్ చేసుకుంటే కనుక ఇక్కడ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. హోటల్స్ రెంట్లు కూడా తక్కువ ఉంటాయి ఆ టైం అయితే కనుక. క్రౌడ్ ఉండే టైంలో అయితే హోటల్స్ రెంట్లు ఎక్కువ ఉంటాయి. ఈ సీజన్లో 15 ఆగస్ట్కి వచ్చినాము. 3 రోజులు హాలిడే ఉంది కాబట్టి జనాలు అందరూ వచ్చేసినారు. అంతకుముందు వారం 10 రోజులు బాగా వర్షాలు పడినాయి, అందుకని గ్యాప్ ఇచ్చిన తర్వాత అందులో లీవ్ ఉంది, అందరూ వచ్చేసినారనమాట. కాబట్టి హోటల్స్ దొరక్క చాలామంది ఇబ్బంది పడినారు. రేటు కాస్ట్ కూడా ఎక్కువ. ఒకరోజు నైట్కి 4000 కట్టినాం. అందుకని ప్రీ ప్లాన్డ్గా బుక్ చేసుకొని వస్తే కనుక బాగుంటుంది. అందులో సండే సాటర్డే టైంలో వస్తే ఇక్కడ అంతా ట్రాఫిక్. ఈ ట్రాఫిక్లో టైం వేస్ట్ ఎక్కువైతుంది కాబట్టి మనం చూడాలనుకున్న ప్లేసులు చాలా వరకు మిస్ అయిపోతాయన్నమాట. మీరు ప్లాన్ చేసుకుంటే ఆ విధంగా ప్లాన్ చేసుకొని రండి ఊటీకి. చూడాల్సిన ప్లేసులు 2 రోజులు ఉంటే కనుక 2 రోజులు ఓకే మ్యాక్సిమం కవర్ చేయొచ్చు. 3 డేస్ ఉంటే కనుక ఇంకా బాగుంటుంది. ఏమన్నా మిస్ అయినట్టన్నీ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మెయిన్గా టీ ఎస్టేటు, ఆ బొటానికల్ గార్డెను, ఆ పార్కు, బోటింగు, మిగతావన్నీ వీళ్ళు వ్యాన్లో పోతా జస్ట్ ఆ వ్యాన్లో నుంచి తొంగి చూసి అట్లా చెప్పేశారనమాట. ఏడు ఒక చోటే దిగేసి బాగా ఫోటోలు తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ మార్కెటింగ్ ఒకటి ఉంది. వాళ్ళు ఆ షాప్లోకి పోయడానికి పోతే కొనుక్కోవడానికి ఇక్కడ ఆపుతారు. అదేనమాట. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి, చాలా వీడియోలు అన్నీ పెడతాము. చూడండి టైం అయింది, అందుకని బయలుదేరుతాను. నేనే లేట్గా వీడియో తీసుకుంటూ ఉన్నాను. అందరూ ఎక్కి రెడీగా నా కోసం వెయిటింగ్. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా వెయిట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు అన్నీ చాలా ఉన్నాయి. దీనికోసము రోజుకి 1000 రూపాయలు పెట్టి గోప్రో కెమెరా బాడకి తీసుకున్నా. కొనాలని ప్లాన్ ఉంది కానీ అర్జెంటుగా కొన్నా కానీ ఇంకా అది డెలివరీ కావడానికి టైం పడుతుందని చెప్పేసి అర్జెంటుగా నేను బాడకి తీసుకొని వచ్చినాను. సో మా తమ్ముడు వేసులో ఉన్నాడు, ఎవరన్నా వస్తే పంపిస్తాను అంటాడు. ఇంకా చాలా ప్లాన్లు ఉన్నాయి. కర్ణాటకలో కూర్గు, చిక్మంగళూరు అవి కూడా ఇలాంటి లొకేషన్సే. అది ఒక ప్లాన్ ఉంది. సెప్టెంబర్ 9-10 వెళ్తున్నాను. చూడండి వెయిట్ చేయండి. మైసూర్ ఒకటి ఉంది. అక్టోబర్ 1st వీక్లో దసరాకు మైసూర్కి. మళ్ళీ చెన్నై వెళ్తున్నాను అక్టోబర్ 14th. ఆ టైంలో మహాబలిపురము అటు నుంచి ఇటు కంచి తిరుమల వెళ్ళాలి. సో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూడాలనుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కండి. అన్ని మంచి వీడియోలు పెడతా ఉంటాము. అక్కడ చూడండి మంచు ఎలా ఉందో. జనవరి ఆ టైంలో అయితే ఎక్కువ కోల్డ్, చలి ఎక్కువ ఉంటుంది. మార్చి ఆ టైంలో అందరూ రావాలనుకుంటారు కాబట్టి మార్చిలో రావాలనుకున్న వాళ్ళు, ప్లాన్ చేసుకునే వాళ్ళు అయితే కనుక పక్కాగా ప్లాన్ చేసుకోండి. వీకెండ్స్లో కాకుండా వీక్డేస్లో అక్కడ సైట్ విజిట్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు వీక్డేస్లో వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకుంటే కనుక క్రౌడ్ తక్కువ ఉంటుంది. చూడడానికి కూడా కొంత టైం ఉంటుంది అన్నమాట.
ఓన్ వెహికల్ తీసుకొని పోయే వాళ్ళకైతే ఇంకా హ్యాపీ, ఎంతసేపు అయినా ఆగచ్చు. ఆ టీ షాప్లో అంత క్రౌడ్ ఉంది, మేము ఫోటోలు తీసుకొని వచ్చేళ్ళకి వ్యాన్ బయలుదేరుతుంది. టీ షాప్లో కొనింది ఏం లేదు, టీ పొడి అవి కొనాలనుకుంటే కొనలేదు. మేమైతే చాక్లెట్లు కొన్నాం, వేరే షాప్లో కొన్నాం చాక్లెట్లు. అది ఫ్రెండ్స్.